Welcome back to my channel, darlings. It's showtime. Hi, darlings. Andra bounder gada? Okay, andra bounder na assist nano. At present, mana akka mahadev gulo kalle bhotno. Paddaval ki aydo andra rupal charge chastaro. Chena palle ki naalga andra rupal charge chastaro. Rope ఉంటుంది చిన్నపిల్లకి వచ్చేసరికి 60 రూపాయలు పెద్దవాళ్ళకి 80 రూపాయలు అది అప్ అండ్ డౌన్ అంటే వెళ్ళడానికి రావడానికి రెండు సార్లకి ఒకసారి రావాలనుకుంటే దానిలో సగం ఛార్జే చేస్తారు శ్రీశైలంలో ఇష్టకామేశ్వరం వారి దగ్గరికి వెళ్ళడానికి అడవిలో ఎలా అడ్వెంచర్ చేస్తారో అక్క మహాదేవి గృహాలకు కూడా అదే అడ్వెంచర్ చేయాలి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి అక్క మహాదేవి గృహాలకు ఎలా వెళ్ళాలి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మేము మీకు అందిస్తాను ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కాలబేరు నన్ను వదిలిపెట్టవు అవి నన్ను వదిలిపెట్టవు నీ వాటిని వదిలిపెట్టిన నాకు అర్థం కాదు అదిగో అది ఎలా మోగుతో చూడండి మీరు కూడా సరే మోగుతుంది కదా అని చెప్పేసి బయటకు తీసుకెళ్ళి ఓ నాలుగు బిస్కెట్ బ్యాగ్లు వేసాను చూస్తున్నారు కదా అది రూపే తినింది పాపం కానీ ఈ రోప్ ఎక్కేంత వరకు కూడా నన్ను వదిలిపెట్టలేదు అది శ్రీశైలం పాతాళ గంగ దగ్గరికి వెళ్ళడానికి రోపే రూట్ ఉంటుంది ఆ రూట్లోకి వస్తేనే ఈ రోపే మీకు కనబడుతుంది ఇక్కడి నుంచే పాతాళ గంగ వెళ్ళడానికైనా సరే అక్క మహాదేవి గృహాలకు వెళ్ళడానికైనా సరే ఇక్కడి నుంచి రోపే ఎక్కుతారు లేదంటే మీరు కావడం మెట్ల దారి కూడా ఉంది టికెట్ రిజర్వేషన్ ఎలా చేసుకోవాలో చెప్పలేదు కదా అయితే ఒకరోజు ముందక్కల్లా మీరు ఏ రోజు అయితే వెళ్ళాలనుకుంటున్నారో అదే రోజు మార్నింగ్ 6 కల్లా పాతాళ గంగ దగ్గర ఉన్న రోపే దగ్గరకు వచ్చారంటే ఆ రోపే టికెట్ రిజర్వేషన్ దగ్గరే అక్క మహాదేవులకి వెళ్ళడానికి ఎవరైతే వస్తారో వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేసి కింద ఉన్న పాతాళ గంగ దగ్గర ఉన్న వాళ్ళ స్టాఫ్కి కాల్ చేసి చెప్తారు పలానా వ్యక్తి వస్తున్నాడు రిజర్వేషన్ చేయించుకున్నాడు అని చెప్పి చెప్తారు కింద రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇంకా ఓపెన్ చేయలేదు సో మనం పాతాళ గంగ దగ్గరికి వెళ్ళొద్దాం శ్రీశైలంలో ఉన్న నది కృష్ణవేణి సో కృష్ణవేణి విగ్రహం ప్రజెంట్ ఈ ఆఫీస్ ఓపెన్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం ఈ ఆఫీస్ ఓపెన్ చేస్తే మనం టికెట్ తీసుకొని బయలుదేరచ్చు ఫైనల్గా ఎంటర్ అయ్యామండి శ్రీశైలంలో పాతాళ గంగ ఇదేనండి ఆ ప్లేసు మీరు కూడా వీక్షించండి ఓకే ఆఫీస్ ఓపెన్ చేస్తుంటారు బయలుదేరుతాం కొత్త వారు నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డార్లింగ్స్ లవ్ యూ ఆల్ ఓపెన్ చేశారు ఏబీ టూరిజం అక్క మహాదేవులు కేవ్స్ కాకుండా బోటింగ్ కూడా చేస్తారండి అది కూడా జస్ట్ డ్యామ్ వరకు తీసుకెళ్తారు చూసారు కదా 10 సంవత్సరాల లోపు వరకే 10 సంవత్సరాలు దాటినయా అడల్ట్ కింద లెక్కే రోజుకి జస్ట్ ఒక 50 మెంబర్స్నే అక్క మహాదేవి కేవ్స్కి ఎంట్రన్స్ ఇస్తారు అంటే నాతో పాటు ఒక కో ట్రావెలర్ ఒకరు పరిచయం అయ్యారు అతను నేను ఇద్దరం కలిసి టికెట్ తీసుకున్నాం 1000 ఛార్జ్ చేశారు 500 50 రూపీస్ అంటే అక్కడ కేవ్స్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్ అక్కడ నుంచి నాకు చూసారా అతను కో ట్రావెలర్
గంటన్నర అయిపోయిన తర్వాత మా జర్నీ స్టార్ట్ అయిందండి. ఇక్కడి నుంచి కొంచెం వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అన్నీ మూవ్ చేసుకుంటూ చూపిస్తానండి. ప్లస్ మీకు కూడా విజువల్స్ కూడా చాలా బాగుంటాయి. ప్రజెంట్ అయితే బోట్ అన్ ప్లేస్కి వచ్చామండి. ఇంకా మనం ఇంకా బోట్లోకి ఎక్కల, వన్ బై వన్ పేరు పెట్టి పిలుస్తారు. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డ లింక్స్. వన్ బై వన్ పేరు పెట్టి పిలిచిన తర్వాత అందరూ ఎక్కుతారు కదా, అందరికీ లైఫ్ జాకెట్ చేస్తారు. అందరూ ఎక్కి ఓకే అనుకున్న తర్వాతే బోట్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడైనా సరే కేఫ్స్ దగ్గర నుంచి రిటర్న్ వచ్చిన ఎప్పుడైనా సరే అందరూ అయితే ఎక్కేశారు. అంతా ఓకే, అందరూ లైఫ్ జాకెట్స్ కూడా ఎక్కేసుకున్నారు. జస్ట్ ఒక పావుగంట సేపు అలాగే అబ్జర్వ్ చేయండి. దాంతోపాటు ఇప్పటి నుంచి నేను చూపించే వ్యూను కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఐ ప్రామిస్, ఎంజాయ్ చేయండి. ప్రస్తుతానికి మనం అయితే అక్కడ ఉన్నామండి. ఇక్కడి నుంచి శ్రీశైలం డ్యామ్ ఇలా కనబడుద్ది. శ్రీశైల క్షేత్రం దగ్గర నుంచి అక్క మహాదేవి గృహాలకు వెళ్ళడానికి రూట్ మ్యాప్ మీకు చూపిస్తాను, చూడండి. మెయిన్ టెంపుల్ దగ్గర నుంచి పాతాళ గంగకు వెళ్ళే రూట్లోనే రోపే ఉంటుంది, మీరు అటే వెళ్ళాలి. తర్వాత అక్కడ నుంచి బోటింగ్ ఉంటుంది 16 కిలోమీటర్లు, అప్ అండ్ డౌన్ మొత్తం 32 కిలోమీటర్లు. దానికి 500 ఛార్జ్ చేస్తారు. అక్క మహాదేవి కేవ్స్కి వెళ్ళడానికి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు, మొత్తం 550 రూపాయలు పెద్దవాళ్ళకైతే. ప్రస్తుతానికి ఇప్పుడు నేను చూపించే ప్రతి ఒక్క వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఈ వీడియోలో కన్నా మీ అందరూ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఈ పడవ క్యాప్టెన్ ఏం చేస్తాడంటే పడవను తీసుకెళ్ళి ఇంకొక 1/2 కిలోమీటర్ దూరంలో ఉందనగా ఆపేస్తాడు. ఆపేసి అక్క మహాదేవి కేవ్స్కి ఉన్న ప్రత్యేకత, వాటి ప్రాముఖ్యత గురించి వివరిస్తాడు. అది కూడా ఫుల్ వీడియో తీశాను, తన మాటలతో చెప్పింది కూడా నేను వీడియో చేశాను. మీకు ఓపిక ఉంటే అక్క మహాదేవి కేవ్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అది కూడా చూడండి. నాకు ఈ కొండలు చూస్తుంటే తిరుపతి కొండలే గుర్తొస్తున్నాయి. ప్రస్తుతానికి సగం దూరం వచ్చాం, 8 కిలోమీటర్లు. ఈ కొండ ప్రాంతంలో, ఈ అడవిలో, ఈ నది మధ్యలో ఇలాంటి తెగ ఒకటి ఉందండి, చూసేసరికి దిమ్మ తిరిగిపోయింది. వీళ్ళు ఎవర్రా బాబు, ఇలా బతుకుతున్నారు అనుకున్నా, మన వల్ల అయితే కాదు. ఈ ప్లేస్ గురించి కెప్టెన్ చెప్పేది తన మాటల్లో బాగా వివరంగా చెప్తాడు, మీరు వినండి. మాకు ఒక 2 కిలోమీటర్ వాటర్ స్టోరేజ్ ఉంటుంది, డెడ్ ఎండ్ ఇది. ఇది కృష్ణా నది. ఈ కృష్ణానది జన్మస్థానం మహారాష్ట్ర మహాబలేశ్వరం. అక్కడ నుంచి ఆల్మటి డ్యామ్, నారాయణపూర్, జూరాల, ప్రిన్సిపల్ ఏ సంగమేశ్వర్ నైట్ చేశాను. అక్కడ గేట్లు ఓపెన్ చేస్తాను, నాగార్జున సాగర్, నెక్స్ట్ పులిచింతల, విజయవాడ, మంగళాగతం కట్టుకుంటుంది. ఈ కృష్ణానది కృష్ణా డిస్ట్రిక్ట్లోని అంశల్దేవ్ అనే ప్లేస్లో సాగర సంగమం జరుగుతుంది. చెప్పాను, మొత్తం చెప్పే చెప్పలేదు, బిగ్ క్విక్లీ చెప్తాను. నేను డౌట్ ఉంటే చెప్తాను, తెలియలేదు. పానీ బీచ్ పల్లి సే ఇదర్ సే ఆతా, ఇదర్ 2 కిలోమీటర్ తక్ పానీ స్టోరేజ్ రహతా, ఇదర్ యా సే శ్రీశైలం డ్యామ్ తక్ జాతా పానీ స్టోరేజ్ రహతా. యాసె నికాలే తో నాగార్జున సాగర్, నాగార్జున సాగర్ యాసె పుల్చింతల, యాసె బంగాళాఖాత్, విజయవాడ యాసె బంగాళాఖాత్ సముద్ర పేరు జాతపాల్. వెనకాల పేరు అమ్మవారి ఇక్కడ తపచేసిన ప్లేస్ అక్కడ స్వామి వారి ఐక్యత అయింది. ఒకటే పని ఉంది, ఆ పండు పైన ఒక 500 మంది కూర్చున్న ప్లేస్ ఉంది. దానిపైన సహస్సిద్ధంగా ఏర్పడ్డ టాబోర్డ్ వచ్చింది. పూర్వ రోజుల్లో ఋషులకే సాధువులు కనుక అమ్మవారు ప్రవచనం చేసేదంట. అక్క మహాదేవ అమ్మవారు వంచిత్రి ప్లస్ విధ్వంసాలు కూడా చాలా రజం చేసిన ఆ బండ పైన. ఆ బండ మీద ఒక శివలింగాన్ని పెట్టారు. ఏ శతాబ్దంలో పెట్టారో తెలియదు కానీ ఉదయించే సూర్యకిరణాలు కానీ అస్తమించే సూర్యకిరణాలు లోపల స్వామి మీద పడుతుంటాయి, ఒక అద్భుతంలా కనపడుతుంది. అక్కడికి 8000 మంది ఎలా తాగడానికి ఒక శిలధర వస్తుంది. ఆ బండ పక్కన హైట్ కొండ ఉంటే కొండ మీద నీళ్ళు వస్తూ ఉంటాయి. ఆ నీళ్ళు ఎక్కడ నుంచి వస్తున్న విషయం ఇప్పటికీ ఎవరికి అందుబాటు ప్రశ్నగా ఉండదు. మెరాకిలో ఒక అద్భుతం అది. ఆ కదిలి వారి నుంచి 8 కిలోమీటర్లు అడగలితే దత్తాత్రేయం తెలుసుకెళ్ళ శ్రీపాద వల్ల ఆయన ప్రగాఢ సంగమం దగ్గర ఆయన పాదాలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. మొత్తం 15 కిలోమీటర్లు తాగేసింది. మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే తెలంగాణ ఫారెస్ట్ పర్మిషన్ లెటర్ తీసుకోవాలి. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్ళిన రూట్లో మధ్య నచ్చిపోయి ఫారెస్ట్ ఆఫీసు లెటర్ వచ్చింది. అంటే ఒక రోజులో వెళ్ళి రావాలి, ఒక నైట్ అక్కడ ఉండి స్వామి అమ్మవారు దర్శనం చేసి రావాలి.
అది ధ్యానానికి తపస్సుకి అనువైన ప్రదేశాలు. ఏదో పిక్నిక్ యాత్ర విహారస్థలం అంటే కలలో కూడా వెళ్దాం అనుకోవచ్చు అక్కడికి. అక్కడికి మీరు ఇప్పుడు వెళ్ళేదైతే టైం పాస్ చేసే ప్లేస్ అయితే కాదండి, అది ఒక ఆధ్యాత్మిక స్థలం అని తపో భూమి అని పిలుస్తారు. ఈ తపో భూములకు మీరు 70 అడుగులు నడుచుకుంటా వెళ్ళాలి. ఈ 70 అడుగులు 40 అడుగులు నడుచుకుంటా వెళ్తారు. కనుమ 30 అడుగులు 15 అడుగులు వంగుని వెళ్ళాలి, 15 అడుగులు క్రాస్ గా వెళ్ళాలి. లోపల చీకటి ఉంటది, ఆక్సిజన్ డబ్బులు ఉంటది, గబ్బిలాలు ఉంటాయి, గబ్బిలాలు స్మెల్ కూడా ఉంటది. చీకటిలో వెళ్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళి స్వామిని చూసి రావాలి. సైడ్ ఉన్న రాళ్ళు కూడా చాలా షార్ప్ గా ఉంటాయి. మీరు ఈ విషయాన్ని విన్నారా? శ్రీశైలం ఋషులు, యోగులు, సిద్ధులు, అగౌరులు లాంటి వాళ్ళు వస్తారని టీవీలో మాత్రమే చూస్తాం వాళ్ళని. వాళ్ళే ఇక్కడికి వచ్చి వెళ్తున్నారంటే మీరు ఎటువంటి ప్లేస్ లోకి వెళ్తున్నారని దానికోసం మీ మనసును మీరే పరిశీలించుకోండి. ఏ యోగులు సిద్ధులు వచ్చినా ఇప్పుడు మీరు వచ్చి బోట్లో రావాల్సిందే, వేరే మార్గం అంటే ఏం లేదు. ఎవరు వచ్చినా ఒకటే విషయం చెప్తారు మాకు, బాబు మీరు ఎంతో మంది భక్తుల్ని గుహలో తెస్తారు కదా, కేవ్స్ లోకి వెళ్ళినట్టు మాత్రం చెప్తే ఓం నమ శివాని పంచాక్షరి మంత్రం అని చెప్పలే, సైలెంట్ కి వెళ్ళి సైలెంట్ గా చూసుకోమని చెప్తుంటారు. ఈ విషయాన్ని నాకు చాలా మంది యోగులు చెప్పారు. తెలియ తెలిసిన స్వామి ఒక స్వామి ఉంటే స్వామిని అడిగి నేను లోపలికి వెళ్ళేటప్పుడు అలా ఎందుకు చెప్పాలని. కొన్ని వేల మంది ఋషులు ఐక్యత అయ్యి సూక్ష్మ రూపంలో నిత్య సంచారం చేస్తున్నారంట. ఇప్పటికే ఋషులు సూక్ష్మ రూపంలో ధ్యానంలో ఉన్నారని చెప్తున్నారు వాళ్ళు. అటువంటి ప్లేస్ లోకి వెళ్తున్నారు కాబట్టి సైలెంట్కి వెళ్తే ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళు కూడా ఓం నమ శివాని మంత్రం చెప్పించుకుని వెళ్ళమంటారు. ఎందుకంటే ఇప్పటికీ ఋషులు సూక్ష్మ రూపంలో ధ్యానంలో ఉన్నారని చెప్తారు. మీరు నడిచేటప్పుడు మీ కాళ్ళ కింద వాళ్ళు ఏ రూపంలో పడ్డా ఈ పంచాక్షి మంత్రంలో హరించిపోతని చెప్పారు. మెడిటేట్ అలవాటు ఉన్న వాళ్ళు కలిసి సాక్షాత్తు కైలాసంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ ప్లేస్ లో శివుడు అభిషేక ప్రియుడ, అలంకార ప్రియుడ. శ్రీశైలం ఉన్న స్వామి వారికి 1000 రూపాయలు ఖర్చు పెట్టి మనోభిషేకాలు చేస్తున్నాం. అడవిలో ఉన్న ఈ స్వామి ఎవరు అభిషేకాలు చేయడు స్వామికి? సహస్సిద్ధంగా ఒక డ్రాప్ వాటర్ లింగం మీద పడతా ఉంటది. 365 రోజులు ఈ స్వామికి అభిషేకం జరుగుతూనే ఉంటది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందనే విషయం ఇప్పటికి ఎవరికి అందుబాటులో ప్రశ్నగానే ఉంది. ఒక మెరాకిల్, ఒక అద్భుత, ఒక వండర్, భగవంతుడు అభిషేక ప్రియుడు అంటానికి నిదర్శన ఈ స్వామి కనబడతాడు. అటువంటి ప్లేస్ లోకి వెళ్తే సైలెంట్ వెళ్తే చాలా ఉపయోగకరంగా ఉంటది. ఏదైతే రిజర్వేషన్ టైప్ సీట్లు ఇవి, దర్శనాలు వెనక ముందు జరుగుతాయి. ఎవరి సీట్లలో కూర్చుంటే జాగ్రత్తగా తీసుకెళ్ళి అర్థించేస్తాం. విన్నారు కదా, చాలా బాగా చెప్పారు కదా. అక్క మహాదేవి గుర్రాల గురించి బయట విషయాలు చెప్పారు, గుడి లోపల విషయాలు అది కూడా వినండి. అప్పటిదాకా చాగంటి కోటేశ్వరరావు గారు ఒక నిమిషం ఒక మాట చెప్పారు అక్క మహాదేవి కేసు గురించి, అది కూడా మీరు వినండి. శ్రీశైలంలో ఉన్న కదలీవనం పక్కన ఉన్నటువంటి గుహల్లోనే తపస్సు చేశారు. అక్కడికి వెళ్ళింది ఆవిడ. ఇప్పటికీ వెళ్ళచ్చు అక్కడికి, కానీ అక్కడికి వెళ్ళడమే ఒక పెద్ద సాహసం. కృష్ణానదిలో పాతాళ గంగ దగ్గర పడవెక్కితే అక్కడి నుంచి పడవలో తీసుకెడతారు. తీసుకెడితే దానికి పడవ దిగడానికి వేరే ఏం ఉండదు. బండరాళ్ళ మీద దిగి పెద్ద పెద్ద బండల నుంచి పాకుతూ పైకెక్కాలి. అసలు ఇక ప్రకృతి సౌందర్యములకు ఆటపట్టు. అక్కడ తనంత తాను ఏర్పడిన శివలింగం ఉంటుంది. అది మీకు బాగా ఎప్పుడైనా అది చూడాలి అనిపిస్తే ఈ కంఠం లోపల మళ్ళీ ఆ కొండనాలుకని ఒకటి వేలాడుతుంటుంది, ఎర్రటి మాంసంతో కిందకి వేలాడుతుంటుంది. అక్క మహాదేవి గుహలు అని పిలువబడేటటువంటి గుహలోపల ఉన్నటువంటి సహజ శివలింగం అలా ఉంటుంది. అక్కడ సహజ శిలాతోరణం ఉంది, ఏ ఆధారం ఉండదు. పైన ఒకే శిల వేలాడుతున్నట్టుగా ఉంటుంది. 1000 మంది కూర్చోవచ్చు దాని కింద, 1000 మంది కూర్చుని భజన చేసుకోవచ్చు. అంత పెద్ద శిలాతోరణం ఉంటుంది. దాని లోపలికి గుహ ఉంటుంది. ఆ గుహలోకి పాకుతూ పెడతారు. పెడితే అక్క మహాదేవి పూజ చేసిన శివలింగం అక్కడ కనపడుతుంది. అక్కడే నృసింహ సరస్వతి కూడా కూర్చున్నారు. యోగులు సిద్ధులు వచ్చిన ప్లేస్ ఇది. అక్క మహాదేవి అమ్మవారు దిగంబరిగా వచ్చింది ఇక్కడికి. ఆవిడ అక్క మహాదేవి అమ్మవారు అంటే 12వ శతాబ్దం అంటే సుమారుగా 800 సంవత్సరాల క్రితం మల్లికార్జున స్వామి స్వరూపాన్ని చూసి చేసుకుంటే మల్లికార్జున భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని గుహలో ప్రత్యక్షమయ్యారు. దానికి నిదర్శనంగానే సహస్రలింగం ఏర్పడే శివలింగం ఉంది. ఇప్పుడు శ్రీశైలం ఉన్న స్వామికి మనోభిషేకాలు చేస్తున్న ఇక్కడ ఉన్న స్వామికి సహస్రంగా అభిషేకం జరుగుతూ ఉంటది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్న విషయం ఇప్పటికీ ఎవరికి ఎంత పడని ప్రశ్నగానే ఉంది. మెరాకిల్ ఒక అద్భుతం అది. మనం ప్రతి దేవాలయానికి వెళ్తాం. దేవాలయం ముందు శిలాతోరణం కానీ ముఖద్వారం కానీ మనం ఏర్పాటు చేస్తాం. ఈ కేవ్స్ ముందు చూడండి ఎంత పెద్ద మేకల ఏర్పడిన ఏక శిలాతోరణం. ఇది ఒక భౌగోళిక అద్భుతంగా చెప్పబడుతుంది శిలాతోరణం. ఇది మనకి తిరుపతిలో కూడా ఉంది. తిరుపతిలో ఉన్నది 26 అడుగులు పొడుగుంటది. ఇది 200 అడుగులు పొడుగుది. భగవంతుడు ఉన్నాడు అంటే చెప్పడానికి నిదర్శనం ఒకటి. ఈ మాతను చూశారు కదా 22 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. సాయంత్రం అయితే ఇంకో మన బోటస్ థింగ్ కూడా వస్తుంది. అది దర్శనమే బయటకు వెళ్తే నరం మానవుడు అని కూడా ఇక్కడికి రాడు. ఒక లేడీ 22 సంవత్సరాలు పట్టి అడవిలో ఉంటుందంటే ఒకసారి ఆలోచించండి. ఇక్కడికి ఇద్దరు సాధువులు ఉన్నారు. ఇదంతా క్లీన్ చేయని స్వామికి పూజలు చేయని వాళ్ళే చేస్తారు. వాళ్ళు చేసిన మా మనిషి లైట్ వేసుకుని లోపల చెక్ చేసి మిమ్మల్ని లోపల తీసుకెళ్ళాం. ఎందుకంటే ఇక్కడ ఎలిగోడ్లు ములపందులు భయంకరంగా తిరుగుతుంటాయి. జంతువులు తిరిగే ప్లేస్లో లేడీ నిలబడిందంటే ఒకసారి ఆలోచించండి.
శిరపడుతుంది. మీరు శ్రీశైల స్వామివారి దర్శనానికి వెళ్ళారా? స్వామివారి కంటే ముందు మూడు నల్లరాతి విగ్రహాలు ఉంటాయి, అబ్జెక్ట్ చేశారా? లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, గర్భగుడికి ముందు ఉంటాయి మూడు విగ్రహాలు, ఇలాగే ఉంటాయి. ఒకటి అక్క మహాదేవి అమ్మవారి విగ్రహం ఒకటి, రెండు హేమారెడ్డి మల్లమ్మ విగ్రహం ఒకటి, మూడు సిద్ధరామ విగ్రహం ఒకటి. వీళ్ళ ముగ్గురు కర్ణాటక భక్తులే, మనలా మానవ జన్మత్ర మనుషులే. మానవ జన్మత్ర మనుషులు విగ్రహాలు తీసుకెళ్లి స్వామి కంటే ముందు పెట్టారంటే ఒకసారి ఆలోచించండి వీళ్ళ ముగ్గురు చరిత్రలు ఎటువంటి బాబు. ఈ ముగ్గురులో అమ్మకర్త చేయడం వల్ల ఈ అడవులు ఎంత దూరం మనం ఇక్కడికి వచ్చాం. చాగంటి కోటేశ్వర ప్రవచనం ఉంటారు కదా, ఆయన 8 సార్లు వచ్చాడు ఇక్కడికి. ఆయన చూసిందే చెప్తాడు, చూడండి చెప్పడం. ఆయన ఆయన చెప్పిందే చెప్పినట్టు ఉండదు లోపల. నేను ముందు ప్రతి సంవత్సరం శివరాత్రి కానీ ప్రవచనం జరుగుతుంది ఇక్కడ. నేను ముందు సంవత్సరం వెళ్ళాను శివరాత్రికి. నరసింహ సరస్వతి లాస్ట్ అవతారం ఛాలెంజ్ కదిలివనంలోనంట. ఆయన అవతారం ఛాలెంజ్ ఈ స్వామిని నిత్యం సేవించారంట. సేవించిన తర్వాత ఆయన అంతర్ధానం అయ్యారంట. అగరబత్తులు వెలిగిస్తే పరిమళం అనేది వస్తుంది. యోగులు సిద్ధిలో ఉన్న ప్లేస్ లో పవర్ అనేది ఉంటుంది. అది అందరికీ అర్థమవుతుంది పవర్ అనేది. మీరు సైలెంట్ గా ఉండగలిగితే మీ బుక్ నుంచి మైండ్ సెట్ కూల్నెస్ తగ్గుతుంది ఆటోమేటిక్ గా. మీ ప్రమేయం లేకుండా మీ కళ్ళు మూతలు పడతాయి లోపలికి వెళ్తే. ఒక అద్భుతమైన ప్రదేశం అది. ఆ ప్లేస్ లో వెళ్ళాలి, సైలెంట్ గా వెళ్ళి సైలెంట్ గా రండి. ఇక్కడ ఇద్దరు సాధువులు ఉన్నారు, మీరు వినే ఉంటారు. శ్రీశైలం కానీ కాశీ ఒక సాధువు అన్నదానం చేసిన 10,000 మందికి చేసిన భాగ్యం కలుగుతుంటుందండి. వాళ్ళకి డబ్బులు ఇస్తే భిక్ష అంటారు. స్వామి దగ్గర పెట్టిన కాలంలో వాళ్ళు జీవిస్తూ స్వామివారి పూజా కార్యక్రమాలు చేస్తూ పర్వదినాల అన్నదానానికి ఉపయోగిస్తారు. మీకు అంత దక్షిణ పెట్టే సెటిల్మెంట్ లాంటివి ఏమైనా ఉంటే చేతిలో కానీ పై జీవితం పట్టుకుని వెళ్ళండి. అలా ఎందుకు చెప్తామంటే లోపల 70 అడుగులు వెళ్ళాలి మీరు. 70 అడుగులు 40 అడుగులు అందరూ వెళ్తారు. 10 అడుగులు 15 అడుగులు పోగానే 15 అడుగులు క్రాస్గా వెళ్ళాలి. క్రాస్గా వెళ్ళే ప్లేస్ ఇదే ప్లేస్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది, నేను వెళ్ళి దర్శనం చేసుకోగలనా దర్శనం చేసుకోలేనని. 14 సంవత్సరాలు నేను డ్యూటీలో జాయిన్ అయ్యి నా బోర్డులో వచ్చిన పర్సన్ ఎంత హెవీగా ఉన్న పర్సన్ దర్శనం కట్టడం వెళ్ళాలి అయితే లేదు. వెళ్ళాలని కోరిక మీలో ఉండాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరో ముందు స్వామివారి దగ్గర 500 పెట్టాడు కదా, నేను 1,000 రూపాయలు పడతాను సందులో ఉండి అనగా చెప్పి పర్సన్ చేస్తుంటాను. చర్మం ఇక్కడ నుంచి కొట్టుకుని రక్తంలో బయటకు వచ్చిన ఎంతమంది ఉన్నారు, చాలా షార్ప్ కొట్టే లోపల రాళ్ళు. మీరు దక్షిణ పెట్టపోయినా పర్లేదు, పెట్టే సెంటిమెంట్ ఉంటే చేతిలో కానీ పై జీవులను పట్టుకుని వాళ్ళండి. ఫస్ట్ టైం వచ్చి 50 కానీ 101 కానీ 500 స్తోమం కొద్ది స్వామికి తాగించి పెట్టొస్తుంటారు. శ్రీశైలంలో 1,000 మందికి 1,000 మంది చేస్తారు, ఈ అవకాశం మీకే కలుగుతుంటుంది. ఏదో నేను అభిషేకం జరుగుతుందని కుండపోతే అభిషేకం జరగదండి. స్వామివారిని ముట్టుకుంటే మీ చేతులు ప్రతి ఒక్కరికి చెమ్మింపు తగులుతాయి. ఆయన నెత్తి మీద పాము పడే టైంలో ఒక బొడుకు ఉంటుంది, డ్రాప్ గోల్డ్ కలర్లో మెరుస్తూ ఉండదు. అది పడుతుంది కానీ రెప్పపాట్లో ఎప్పుడు ఆ డ్రాప్ టచ్ చేయడం మాత్రం ట్రై చేయకండి. ఇక్కడ యోగులు వచ్చారు, సిద్ధులు వచ్చారు. యోగులు సిద్ధులు అయితే స్వామికి దీనికి అభిషేకం తాగి మేలుపరుచుద్ది అన్నారు. సైంటిస్టులు అయితే న్యాచురల్గా పడే వాటిలో కెమికల్స్ టచ్ చేసి వాళ్ళకి రాసుకుంటే రోగాలు వస్తాయని చెప్పారు. ఏది ఏమైనా డ్రాప్ టచ్ చేయడం మనస్ఫూర్తిగా స్వామికి తల 3 సార్లు తాగించారండి. విన్నారు కదా, ప్రతి ఒక్క క్షేత్రంలో ఇలాంటి గైడ్ ఒకటి ఉంటే చాలు. ఫైనల్గా మన గృహలోకి ఎంటర్ అవుదాం, లెట్స్ మూవ్. బయట ఒక చిన్న దుమ్మురేణి కూడా కనపడట్లే, కానీ లోపలికి వెళ్తే చూశారు కదా ఎంత చిన్న చిన్న దుమ్మురేణులు కూడా ఎంత బాగా కనపడుతున్నాయో. అది కూడా కింద ఉన్న మట్టి కూడా చాలా మెత్తగా ఉంది, అడిగేస్తే దుమ్ము లెగిసిపోతుంది. నాకంటే ముందు చాలామంది వెళ్ళారు, అందరూ వెళ్ళిన తర్వాత లాస్ట్లో నేను వెళ్దామని చెప్పేసి మళ్ళీ బ్యాగ్ వచ్చేసా. ఎందుకంటే నా బ్యాగ్లో మాస్క్ ఉంది, అది తీసుకుందని చెప్పేసి బయటకు వచ్చేసా. నాకు ఆల్రెడీ డస్ట్ ఎలర్జీ ఉంది. వీళ్ళు ఎప్పటికి వస్తారు ఏంటో అని చెప్పి నేను మళ్ళీ లోపలికి వెళ్ళాను, జనాలు ఎంతమంది ఉన్నారో చూద్దాం అని చెప్పేసి. మీరు కూడా చూడండి, క్యూ లైన్ మాత్రం ఈ బోర్ నుంచి ఆ బోర్ దాకా ఉంది. ఆ గృహంలో ఒకళ్ళు లేదా ఇద్దరు మాత్రమే పడతారు, అందుకే 1 బై 1 పంపిస్తున్నారు కాబట్టి లేట్ అవుతుంది. ఒకళ్ళు చూసిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాతే నెక్స్ట్ ఇంకో వెళ్ళటం కుదురుతుంది, అప్పటి వరకు అలా వెయిట్ చేయాల్సిందే. అయితే ఆ గృహలో దోమలా కొడుతున్నాయి, అవి ఏంటా అని చూసా చూడటానికి ఏగలా కనబడుతున్నాయి. మీరు కూడా చూడండి ఒకసారి. మొత్తం దర్శనం వెళ్ళిపోతున్నప్పుడు ఒక ఏగ మాత్రం నాతో పాటు బోటెక్కి వచ్చిందండి, దాన్ని మైక్రో లెన్స్తో పెట్టి తీశాను, అది కూడా చూడండి తర్వాత. ఓకే, దర్శనం చేసుకుందాం పదండి. దర్శనం చేస్తున్నారు కదా, ప్రజలు గృహలోంచి బయటకు వచ్చేస్తున్నాం. కాశీ విశ్వేశ్వరుని శివలింగం ఎలా అయితే ఉంటుందో సేమ్ అలా అని కాదు, కానీ కొంచెం ఇంచుమించు అలాగే ఉంది అని నాకైతే అనిపించింది. మీరు వెళ్తే ఎలా ఉంది అంటే నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద లింక్స్. 22 సంవత్సరాలుగా ఇదే గృహలో అక్కడే అక్క మహాదేవి కేవ్స్లోనే ఆవిడ ఉంటుంది.
ఆ గృహపై ఉండే సాధువులే ఆ క్షేత్రాన్ని శుభ్రంగా ఉంచుతారు. మొత్తం అయిపోయి బోర్డు దగ్గరికి అందరం బయలుదేరాం. అయితే మా కెప్టెన్ పక్కన ఉండే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అగో నా ముందు వెళ్తాను చూసారా, ఆ టవల్ వేసుకొని అతనే మధ్యలో ఆపేసి ఒక ట్రీ చూపించాడు. అదే ట్రీ చెప్పండి అని చెప్పేసి 5 నిమిషాలు సాగుపెట్టాడు. మీరు కూడా చూడండి ట్రీ ఏంటో. అదిగోండి ఆ చెట్టే, అది సాంబ్రాణి చెట్టు అంట. మన ఇంట్లో సాంబ్రాణి వేస్తాం కదా దేవుడికి, ఆ చెట్టు. అందరూ బోట్ దగ్గరికి వచ్చిన తర్వాత కెప్టెన్ పేర్లు పెట్టి పిలుస్తాడు. అందరూ వచ్చిన తర్వాతే బోట్ స్టార్ట్ అవుతుంది. అలా ఆ గృహంలో ఉన్న ఈగ అదప్పుడు వచ్చిందని చెప్పాను కదా, చూడండి ఇది ఎలా ఉందో. చూడటానికి ఏగలా ఉంది కానీ వాళ్తే మాత్రం తగ్గ కుట్టేస్తుందండి బాబు. శ్రీశైలం డ్యామ్కి అవతల వైపు ఉంది మొత్తం తెలంగాణ సైడు, యువతల వైపు ఆంధ్ర. అందుకే ఇందాక కెప్టెన్ చెప్పాడు అటు పక్కకి వెళ్ళాలి అనుకుంటే తెలంగాణ పర్మిషన్ తెచ్చుకోవాలి అని. ఓకే మా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రోప్ ఎక్కి పైకి వెళ్ళాలి. కొంతమంది అయితే నడవలే పోయారండి. అక్కడ దిగిన తర్వాత 1 కిలోమీటర్ లోపల నడవాలి, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మెట్లు ఎక్కాలి. చూడండి ఒక్కొక్కరు ఎంత కష్టపడుతున్నారు. ఓకే మళ్ళీ రోప్వే ఎక్కుతున్నామండి. ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళే రూట్ అది కింద నుంచి పైకి వెళ్ళడానికి ఎలా అయితే వచ్చాం అలాగా. ఇది వెయిటింగ్ హాల్. మా క్యాబిన్ కోసం వెయిట్ చేస్తున్నాం, వస్తుంది. చూస్తున్నారు కదా అది మొత్తం తెలంగాణ, మనం ఎక్కింది అక్కడే అదే బోటు. ఇది రోప్వే. బాగా ఆకలిస్తుంది, తొందరగా ఏదో కూడా తినేసి బస్సు ఎక్కేసానంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నా. కానీ బయట తినుకోకుండా శ్రీశైల దేవస్థానంలో అన్నపూర్ణాదేవి దగ్గర ఆ అన్నం తినడానికి వెళ్ళానండి. రూమ్ నెంబర్ 1, ఐ మీన్ అది హాల్ నెంబర్ 1 అంటారు. చూడండి మీరు కూడా, బాగుంది భోజనం కూడా. ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డార్లింగ్స్. ఇటువంటి మరి ఎన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. మీ హరి సంచారి.